భిన్నం అనే లెసన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఓకే సో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏవైతే ఇంపార్టెంట్ వాటిని మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఫోర్త్ క్లాస్ సంబంధించి ఎక్కువగా మనకి కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలకు సంబంధించి భిన్న రూపం రాయమన్నాడు కొన్ని భిన్నాలు ఇచ్చారు ఆ భిన్నాలకు పద రూపం రాయమన్నాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే అవసరం లేదు మనకి మీరు చేయాలనుకుంటే చేయొచ్చు అంటే కొన్ని ప్రాక్టీస్ కోసం ఓకే సో లాస్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసి ప్రయత్నం చేయండి ఇక్కడ మనకి లాస్ట్ వీడియోలో మనం భిన్నాల రకాలు చెప్పుకున్నాం క్రమ భిన్నము అపక్రమ భిన్నము మిశ్రమ భిన్నము దాని తర్వాత సజాతి భిన్నాలు ద్విజాతి భిన్నాలు యూనిట్ భిన్నాలు ఓకే సో ఆ వీడియోలో మనం భిన్నానికి సంబంధించి హారం గురించి లవం గురించి చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనము కొన్ని భిన్నాలు ఇచ్చాడు చూడండి 3/11 3/8 అలాగే 2/5 ఒక భిన్నానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ భిన్నం రాయమన్నాడు భిన్నంలో ఏంటండి భిన్నంలో హారంలో ఏముంటుంది హారంలో ఉండేదాన్ని మనం ఏ విధంగా చెప్పుకున్నాం ఒక వస్తువుని లేదా ఒక సమూహాన్ని చేసిన మొత్తం మనం ఎన్ని సమాన భాగాలు చేస్తామో ఆ మొత్తం సమభాగాలు చెప్పుకున్నాం అంతే కదా ఇప్పుడు ఇది 3/11 దీంట్లో హారం ఎంతండి 11 అంటే 11 దేని చూపిస్తుంది ఒక వస్తువుని గాని లేదా ఒక సమూహాన్ని గాని మనం ఎన్ని మొత్తం సమానంగా ఎన్ని సమాన భాగాలు చేసామో ఆ భాగాల సంఖ్యను చూపిస్తుంది అంటే ఈ భిన్నంలో మొత్తం సమాన భాగాల సంఖ్య ఎంత అవుతుందండి 11 అవుతుంది మరి తీసుకోబడిన భాగాలు ఎన్ని అవుతాయి తీసుకోబడిన భాగాలు ఎన్ని అవుతాయండి తీసుకోబడిన భాగాలు ఎక్కడ రాసాం మనము లవంలో రాసాం అంటే లవంలో ఉండేది ఏమవుతుందంటే తీసుకోబడిన భాగాలు అనేది అవుతుంది ఓకే ఇక్కడ చూడండి 3/8 దీంట్లో మొత్తం సమాన భాగాల సంఖ్య అడిగాడు అంతేండి 8 మరి తీసుకోబడిన భాగాలు 3 పేజ్ నెంబర్ 4th క్లాస్ పేజ్ నెంబర్ 120 అనుకుంటానండి 120 లో బాక్స్ ఇచ్చాడు మీ చేయండి అనేసి ఆ ప్రాబ్లమ్స్ ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిటో చూడండి ఇక్కడ మొత్తం సమాన భాగాల సంఖ్య ఇచ్చాడు తీసుకోబడిన భాగాలు కూడా సంఖ్య ఇచ్చాడు ఓకే అయితే మనకి ఇక్కడ భిన్నం విలువ అడిగాడు భిన్నం ఏమవుతుంది మొత్తం సమాన భాగాలు అనేది ఎక్కడ ఉంటుందండి హారంలో ఉంటుంది తీసుకోబడిన భాగాలు లవంలో ఉంటుంది అంటే ఈ పదాలు ఈ ఇన్ఫర్మేషన్ చూపించే భిన్నం ఏమవుతుంది 3/8 అనేది అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి 2/5 లో మొత్తం సమాన భాగాల సంఖ్య అడిగాడు ఎంత అవుతుందండి 5 అవుతుంది తీసుకోబడిన భాగాల సంఖ్య అడిగాడు ఎంత అవుతుందండి 2 అవుతుంది సో తీసుకోబడిన భాగాలు లేదా రంగు వేసిన భాగాలు అయినా ఒకటే మరి రంగు వేయని భాగాలు అడిగాడు ఇక్కడ తీసుకోబడిన భాగాలన్నా రంగు వేసిన భాగాలన్నా ఒకటే ఇక్కడ మరి రంగు వేయని భాగాలు మొత్తం 5 భాగాల్లో 2 భాగాలకు రంగులు వేసాడు అంటే ఇంకెన్ని భాగాలకు రంగులు వేయలేదు 3 భాగాలకు రంగులు వేయలేదు కాబట్టి ఇదంతా అవుతుంది 3 అనేది అవుతుంది రంగు వేయని భాగాలు అయితే 3 అవుతుంది రంగు వేయని భాగాలని భిన్న రూపంలో చూపించమంటే 3/5 అనేది అవుతుంది అంటే 5 భాగాలకు గాను 3 భాగాలు రంగులు వేయలేదు అని అర్థం ఓకే ఇవి మనకి పేజ్ నెంబర్ 120 లో ఉన్న ఒక బాక్స్ అండి ఆ బాక్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 121 లో మనం తీసుకున్నట్లయితే కొన్ని భిన్నాలు ఇచ్చాడు ఆ భిన్నాన్ని చదివే విధానం చెప్పాడండి అంటే మనకి ఇక్కడ ఫోర్త్ క్లాస్ లో మొదటి స్టార్ట్ అయ్యే భిన్నాలు మరి భిన్నాన్ని చదవడం అనేది ఫోర్త్ క్లాస్ పిల్లలకి రావాలి కాబట్టి కొన్ని భిన్నాలు ఇచ్చాడు ఆ భిన్నాన్ని చదివే విధానం నేర్పించాడు 2/3 2/3 2/3 గా ఒక భిన్నాన్ని చదవడం అలాగే 7/6 7/6 లేదా 6/7 సో ఈ విధంగా ఒక భిన్నం ఇచ్చినప్పుడు ఆ భిన్నాన్ని చదివే విధానం అనేది నేర్పించాలి అయితే మరి దీన్ని ఇదే విధంగా చదవచ్చా ఇంకొక విధంగా చదవచ్చా ఇక్కడ చూడండి 3 మొత్తం భాగాలు దాంట్లో 2 భాగాల నుంచి మాట్లాడుకున్నాను 6/7 అంటే 7 మొత్తం భాగాలు దాంట్లో 6 భాగాల నుంచి మాట్లాడుకున్నాను అంటే 7 భాగాలలో ఎన్ని భాగాల నుంచి మాట్లాడుకుంటున్నామండి 6 భాగాలు ఇక్కడ చూడండి 2/3 అంటే 3 భాగాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇది క్రమభిన్నం సో అపక్రమ భిన్నానికి సంబంధించి 6 భాగాలలో 7 భాగాలు అనేది మనకి ఇక్కడ
पटा संबंधी समूह संबंधी मन की संख्य की एडु बै आरो वंतु एडु बै आरो रेट्लु इटुवंटि पदालु यूज चेस्तुंटाडु अभी मन हयर चेसुकुन्नप्पुडु मनकि अदि अर्थम अवुतुंदि सो मन इक्कड क्रमपरंगा तीसुकुन्नट्लयिते आरु बै एडु रेंडु बै मूडु मन की हार अनेदि एंतैते उंटुंदो अन्नि भागालो लवमु एंतैते उंटुंदो अदि तीसुकोवाली अंटे एडु भागालो आरु भागं आरु भागालु आरो भागं कादु आरु भागालु मूडु भागालो रेंडु भागं सेम इदे विधंगा ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 ఈ రెండింటిని ఏ విధంగా పోల్చుతామండి మనము 2 అనేది 3 కంటే చిన్నది లేదా 3 అనేది 2 కంటే పెద్దది సో అటువంటి సందర్భంలో ఏం చేస్తాం ఎప్పుడైతే రెండు సంఖ్యలు పోల్చినప్పుడు మొదటి సంఖ్య ఆధారంగా పోల్చాలి 2 అనేది 3 కంటే చిన్నది చిన్నదనే భావన వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలి లెస్ దెన్ ఉపయోగించాలి అందుకే 2 లెస్ దెన్ 3 అవుతుంది అంటే 3 అనేది పెద్దది అయితే మనం ఇక్కడ రెండు భిన్నాలను పోల్చినప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఉపయోగించాలి అయితే మనకి ఈ లెవెల్ లో ఏంటంటే ఒక రెండు భిన్నాలు ఇచ్చారు ఆ రెండు భిన్నాలలో ఏది పెద్దది ఏది చిన్నదో మనం కనుక్కోవాలి ఇక్కడ మనం సింపుల్ గురించి మాట్లాడలేదండి ఇచ్చిన రెండు భిన్నాలలో ఏది పెద్దది ఏది చిన్నది మొదటిగా మనము యూనిట్ భిన్నాలు ఏంటండి యూనిట్ భిన్నాల గురించి చూద్దాం ఇక్కడ కొన్ని యూనిట్ భిన్నాలు ఇస్తున్నాం చూడండి 1/2 1/3 1/4 1/5 1/6 1/7 1/8 ఇవల కొంత యూనిట్ భిన్నాలు సో యూనిట్ భిన్నం అంటే ఏంటి లవంలో 1 ఉంటే అటువంటి భిన్నాలను యూనిట్ భిన్నాలు చెప్పుకుంటాం ఇప్పుడు ఈ యూనిట్ భిన్నాల్లో ఏది పెద్దది ఏది చిన్నది చెప్పండి 1/2 పెద్దదా లేదా 1/8 పెద్దదా ఇంకేమైనా పెద్దదా ఇంకేదైనా పెద్దదా అవకాశం ఉందా కొంచెం చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అది చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద పండు ఉందండి ఏదో ఒక పండు మీకు నచ్చిన పండు తీసుకోండి ఓకే సో దీంట్లో నాకు సగం కావాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పండుని నేను రెండు సమాన భాగాలు చేశాను రెండు సమాన భాగాలు చేశాను ఓకే ఇప్పుడు ఒక భాగం నేను తీసుకోండి అనుకోండి ఈ ఒక భాగం నేను తీసుకుంటే దీని యొక్క విలువ ఎంత అవుతుంది పట్ల రూపంలో చూపించాలంటే మనం తీసుకున్న విలువ 1/2 మొత్తం ఎన్ని భాగాలు చేశాం రెండు భాగాలు అంటే ఒక పండుని రెండు భాగాలు చేసినప్పుడు దాంట్లో ఒక భాగం అనేది ఈ విధంగా ఎంత ఉంది ఓకే ఈ భాగం అనేది నాకు వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఇదే పండుని నలుగురు పంచుకుందాం ఎంతమంది నలుగురు పంచుకుందాం సో నలుగురు పంచుకున్నప్పుడు ఏం చేస్తాం నాలుగు సమాన భాగాలు చేస్తాం అప్పుడు నాకెంత వస్తుంది నాకు ఒక భాగమే వస్తుంది లేదు ఈ ఒక భాగమే వస్తుంది ఇప్పుడు ఈ ఒక భాగాన్ని నేను భిన్న రూపంలో చూపించండి ఏ విధంగా చూపిస్తానండి 1/1 వచ్చింది నాకు భాగం 1/5 మొత్తం ఎన్ని భాగాలు 4 భాగాలు ఇప్పుడు ఇదే పండుని 8 మంది పంచుకున్నారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒకటి పంచుకున్నారు అన్నప్పుడు ఆ వస్తువును సమాన భాగాలు చేయాలి సో సమాన భాగాలు చేసిన సందర్భంలో మనం భిన్నాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు ఈ పండుని ఎన్ని భాగాలు చేసామండి 8 భాగాలు చేసాం 8 మంది పంచుకున్నారు ఇప్పుడు నాకు ఎంత వస్తుంది నాకు ఒక భాగమే వస్తుంది కేవలం ఒక భాగం ఓకే ఇప్పుడు ఈ భాగం వచ్చింది సో ఈ భాగం ఏమవుతుంది 1 నాకు వచ్చింది 1/2 భాగం మొత్తం ఎన్ని భాగాలు 8 భాగం 1/2 ఉన్నప్పుడు ఎంత వచ్చిందో మీరు చూశారు 1/4 ఉన్నప్పుడు ఎంత వచ్చిందో మీరు చూశారు 1/8 ఉన్నప్పుడు ఎంత వచ్చిందో కూడా చూశారు ఈ మూడు సందర్భాల్లో ఏ భిన్నం విలువ ఎక్కువ అవుతుంది చెప్పండి ఇప్పుడు ఏ భిన్నం దగ్గర నాకు ఎక్కువ భాగం వచ్చింది ఏ భిన్నం దగ్గర 1/2 దగ్గర ఎక్కువ భాగం వచ్చింది మరి 1/8 దగ్గర చిన్నది వచ్చింది
अंत कदा अंत दीन बटी चपच्छ मन की रेदा भिन्ना विव दागम पड़ो भाग दंतना अंत रेद चूस लव रेल मैं हर इक रेडो अंत रेद लव चे रेलचर कदा केवल मैं भागी केवल अंत लास्टी केवल मैं ये सदर्भ में भागी अंत नागे सो दी बटे मन की यूनिट बिना लवलने हमें चे अदे बदल रेडे बदल रेदे बदल इपी बै तोब तुम बै अरब तुम बदल अरबे बदल अर्थम इन यूनिट चूस यूनिट बिना मन की आरोहण अवरोहण क्रम अड़ा इक चूँ अवरोहण क्रम आरोहण क्रम आक्रमण सो यूनिट बिना यूनिट बिना अच्छा मन की पेज नंबर यूनिट बिना संबंधी पिक्चर आ पिक्चर चूसी यूनिट बिना परिचय जी अच्छे मन की कोई बिना बै नागरू बै एम इवे यूनिट बिना वाट आरोप क्रम इकड़ा चूडी पेज नंबर 123 बाक्स यूनिट बिना कोई बिना वाटा सुना सूर्य वीटो दाने सुना चपंडी बै मूड बै रेडी बै सो यूनिट बिना लवटे उबी संबंधी पेज नंबर 124 आरोहण अवरोहण क्रमा रायना बिना बिना रास्त चूँ बै तुम बै रेट बै आरोप बै नस्ट पदहे बै मूड वीट आरोहण अवरोहण क्रम रायना ट्रै ची अभी नैक्स्ट का चूस पेज नंबर 124 सजाति बिना का स्टार्टी ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం సజాతి భిన్నాలను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం నెక్స్ట్ మనం సజాతి భిన్నాలను తెలుసుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ క్లాస్ లోనా
సజాతి భిన్నం అంటే ఏంటో తెలుసుకోవాలి. సజాతి భిన్నం పోలిక అంటే ఏమైనా రెండు భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిలో ఏది పెద్దది ఏది చిన్నదో తెలుసుకోవాలి. రెండు కంటే ఎక్కువ భిన్నాలు ఇచ్చినప్పుడు ఆరోహణ అవరోహణ క్రమం పట్టు నేర్చుకోవాలి. వాటితో పాటు సజాతి భిన్నాల సంకలన వ్యవకలనం ఈ నాలుగు నేర్చుకుంటే చాలు. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ సజాతి భిన్నాలు చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఏం చెప్పుకున్నామండి? ఒకే హారం గల భిన్నాలను మనం సజాతి భిన్నాలు చెప్పుకున్నాం, అంతేనా? 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8 ఇవి కొన్ని సజాతి భిన్నాలు. చూసారా హారాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటేనే వాటిని మనం సజాతి భిన్నాలు చెప్పుకున్నాం. మరి హారాల లవాలన్నీ లవాలన్నీ కూడా ఒకటిగా ఉన్నాయనుకోండి, అటువంటి పిల్లలు ఏమంటాం? యూనిట్ భిన్నాలు అంటాం. ఓకే, అయితే ఈ సజాతి భిన్నాల్లో మొదటి మనం ఏం చేద్దాం అంటే పోలిక, అంటే ఏది పెద్దది ఏది చిన్నదో తెలుసుకుందాం. ఇందాక లాగా సేమ్ ఒక యాపిల్ పండు తీసుకుందాం. అన్నిట్లో హారం ఏ విధంగా ఉందని చూడండి జాగ్రత్తగా, 8గా ఉంది. అంటే మనం ఏం చేయాలి? పటాన్ని 8 సమాన భాగాలుగా చేయాలి, అంతేనా? 8 సమాన భాగాలు అంటే 8 మంది పంచుకున్నారు. ఓకే, సో అప్రాక్సిమేట్ గా అంటే ఇట్లా వచ్చిందండి. ఇక్కడ మనకి ఏం చేసాం? 8 సమాన భాగాలు చేసాం. దాంట్లో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి సి డి ఎఫ్ ఒక 5 ఫ్రెండ్స్ 6 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 6 ఫ్రెండ్స్ లో ఫస్ట్ ఏ అనే వాడికి ఒక 2 భాగాలు వచ్చాయి. ఈ విధంగా ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. ఈ 2 భాగాల యొక్క విలువ ఏమవుతుందండి? 2/8 కదా అవుతుంది. బి అనే వాడికి ఏమొచ్చింది? 3 భాగాలు వచ్చి అనుకుందాం. ఏంటి బి అనే వాడికి 3 భాగాలు. సో 3 భాగాలు వస్తే విలువేమేం చూడండి, ముందు 2 వచ్చాయి, ఇప్పుడు 3 అంటే పెరిగింది. బి అనే వాడికి 3 భాగాలు వచ్చాయి. అంటే ఒకే పని కాదండి, మనం కొన్ని భిన్నాలు తీసుకున్నాం కదా, ఆ భిన్నాల్లో వాటి పెరిగే క్రమాన్ని ఏ విధంగా మారుతుందో తెలుసు చూడండి, అంతే చాలు. సో 2 భాగాలు తీసుకున్న వాడికి ఇంతే మొక్క వచ్చింది, 3 భాగాలు తీసుకున్న వాడికి ఇంత మొక్క వచ్చింది. మరి 4 భాగాలు తీసుకుంటే చూడండి, ఇది 4 భాగాలు అవుతుంది కదా, 1, 2, 3, 4. ఈ 4 భాగాలను చూపించే భిన్నప్పుడు ఏమవుతుంది? 4/8 అవుతుంది. అంటే 4 ముక్కలను చూపించే విలువ ఏమైంది? 2 ముక్కల కంటే 3 పెరిగింది, 3 ముక్కల కంటే 4 పెరిగింది. నెక్స్ట్ డి అనే వాడు 8 ముక్కలు తీసుకున్నాడు అండి, 5 ముక్కల. ఓకే, సో డి అనే వాడికి 5/8, ఈ అనే వాడు 6 ముక్కల, 6 భాగాలు 6/8. నెక్స్ట్ ఈ ఎఫ్ అనేవాడు 7 భాగాలు, ఎఫ్ అనేవాడు 7 భాగాలు. ఇప్పుడు ఏ సందర్భంలో ఎక్కువ భాగం వచ్చింది? 2/8 నుండి ఎక్కువ భాగం వచ్చిందా, 7/8 నుండి ఎక్కువ భాగం వచ్చిందా? 2/8 అలాగే 7/8, 2/8, 7/8, ఈ రెండింటిలో ఏది ఎక్కువ? 2/8 నుండి ఎక్కువ భాగం వచ్చిందా, 7/8 నుండి ఎక్కువ భాగం వచ్చిందా? 2/8 అంటే కేవలం ఈ భాగమే, 7/8 అంటే ఈ 7 భాగాలు. ఏ సందర్భంలో ఎక్కువ వచ్చింది? ఏ సందర్భం ఏంటి? 7/8 ఉన్నప్పుడే ఎక్కువ భాగం వచ్చింది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? 2/8 ఉన్నప్పుడు మనకు ఎక్కువ భాగం వచ్చిందా, అది 7/8 ఉన్నప్పుడు ఎక్కువ భాగం వచ్చిందా? అంటే 7/8 ఉన్నప్పుడు ఎక్కువ భాగం వచ్చింది, కాబట్టి 2/8 కంటే 7/8 పెద్దది. హారా చూడండి, రెండు ఒకే విధంగా ఉన్నాయా? లవాలు ఇది 2, ఇది 7, అంటే 2 కంటే 7 ఎక్కువ. అంటే హారాలు రెండు ఒకే విధంగా ఉంటే అవి ఏ భిన్నాలు అవుతాయి? సజాతి భిన్నాలు అవుతాయి. సో సజాతి భిన్నాల పోలికలో లవంలో ఏది పెద్దది ఉంటే, ఏది పెద్దది ఉంటే అది పెద్దదవుతుంది, ఏది చిన్నది ఉంటే అది చిన్నదవుతుంది. ఇంకోటి చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4/8 ఒకటి, 9/8 ఒకటి తీసుకుందాం. ఏది పెద్దవుతుంది అండి? ఏది పెద్దవుతుంది? 9/8 పెద్ద. ఫర్ ఎగ్జాంపుల్ 1/8 ఒకటి, 1/9 ఒకటి తీసుకుందాం. వీటిలో ఏది పెద్ద అండి? ఏది పెద్ద? 1/8 పెద్దది. ఇది 9, 8 కానీ ఇది ఏ భిన్నాలండి? యూనిట్ భిన్నాలు. యూనిట్ భిన్నాల్లో లవంలో ఒకటే ఉన్నప్పుడు హారంలో చిన్నది ఉంటే అది పెద్దదవుతుంది అండి, పెద్దది ఉంటే అది చిన్నదవుతుంది, చెప్పుకున్న ముందే మనం. కానీ సజాతి భిన్నాలకు వచ్చేసరికి హారాలు రెండు ఒకే విధంగా ఉంటాయి, కాబట్టి లవంలో ఏది పెద్దది ఉంటే అది పెద్దదవుతుంది, ఏది చిన్నది ఉంటే అది చిన్నదవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఇక్కడ సజాతి భిన్నాల యొక్క సంకలనం అంటే కలపడం. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా 2 భిన్నాలు కలుపుతాం, 2/8 ప్లస్ 5/8, ఈ రెండు కలపమన్నాడు మనకి. సో కలపమన్నప్పుడు మనకి చాలా పద్ధతులు ఉంటాయండి, కషాయ పద్ధతి కానీ
అడ్డమన కాదు పక్క చాలా ఉంటాయి అది మనం ఉపయోగించే విధానం బట్టి ఉంటుంది అయితే ఫోర్త్ క్లాస్ 7 లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సజాతి బిన్నాలకి కలపడం అడిగినప్పుడు చాలా మంది నాన్ నేచురల్ స్టేజ్ పొరపాటు ఏంటంటే బిన్నాలు కలపడం కూడా రాదు వాళ్ళకి ఏం చేస్తుంటారంటే 2 ప్లస్ 5 అంటే 7 రాస్తారు 8 ప్లస్ 8 అంటే 16 రాస్తారు ఇది రాంగ్ ఏంటి మనకి బిన్నాల యొక్క హారంలో చూడండి హారంలో ఇప్పుడు కూడా ఇది ఇది రెండు కలిపితే ఎంతైతే వస్తుందో ఆ సంఖ్య ఎప్పుడూ ఉండదు मन की संख्यम संख्यो आम अंटे अलसीयम उलपड़े అంతేగా ఇది 8 ప్లస్ 8 ప్లస్ చేయమని కాబట్టి 8 ప్లస్ 8 చేయకూడదు 2 ప్లస్ 8 చేయకూడదు అన్ని సందర్భాల్లో గుర్తించదు కానీ సజాతి బిన్నాలకు వచ్చేసరికి హారాలు రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి సాధారణ హారం ఎంతైతే ఉంటుందో ఆ హారాన్ని అదే విధంగా తీసుకోవాలి నెక్స్ట్ లవాలు ఏమైతే ఉన్నాయో అవి అదే విధంగా తీసుకోవాలి 2 ప్లస్ 5 ఇప్పుడు చూడండి 2 ప్లస్ 5 అంటే 7 బై 8 ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఇక్కడ 2 by 8 plus 5 by 7 ఉంది అనుకోండి సాధారణ హారం ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అంటే సజాతి బిన్నాల్లో మాత్రమే మనము లవాలు ఏవైతే వాటిని మనము కలపమంటే కలపాలి తీసివేసేయాలి కానీ సాధారణ హారాలు రెండు వేరువేరు ఉన్నాయనుకుంటారు విజాతి బిన్నాలు అవుతాయి సో విజాతి బిన్నాలు అయినప్పుడు ఆ సందర్భంలో హారాన్ని మనం ఏం చేయాలంటే రెండింటి యొక్క ఎల్సిఎం వస్తుంది కదా ఆ సంఖ్య వచ్చే విధంగా లవహారాలను రెండింటిని కూడా గుణించాలి ఒక సంఖ్యతో ఆ సందర్భంలో మనకి లవాలు అనేవి మారిపోతాయి ఓకే సో విజాతి బిన్నాలు చెప్పుకున్నప్పుడు కదా అర్థమవుతుందండి సో సజాతి బిన్నాలు సంబంధించి సంకలనమైన వ్యవకలనమైన చేయాల్సింది ఏంటంటే సాధారణ హారం ఉంటుంది కదా సో సాధారణ హారం ఎంతైతే ఉంటుందో అదే విధంగా రాసేయాలి లవాలు కలపమంటే కలపడం తీసివేసినట్టు తీసివేసింది ఒక చోట ఎగ్జాంపుల్ 5/9 ఒకటి ఇంకొకటి 4/9 అని అనుకోండి సాధారణ హారం అంటే రెండింటి నైనే కదా సో 9 5 మైనస్ 4 1 ఇంకొకటి చేద్దాం 7/90 ప్లస్ 17/90 ఈ రెండు చేయమన్నాడు ప్లస్ చేయమన్నాడు 19/90 ఇంటి సాధారణ హారం 19 కదా సో 19 తీసుకోండి 7 ప్లస్ 17 24 అంటే సజాతి బిన్నాలకు మాత్రమే హారంలో ఎంతంత రాసియాలి లవాల రెండు కలపమంటే కలపాలి తీసివేసినట్టు తీసివేసింది ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ పేజ్ నంబర్ 125 లో ఒక బాక్స్ ఇచ్చారండి ఇది చేయండి అనేసి దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఈ క్రింది బిన్నాలలో సజాతి బిన్నాలకు సున్నా సత్తం అన్నాడు సజాతి బిన్నాలు అంటే ఏంటండి హారాలన్నీ ఒకే విధంగా ఉండే బిన్నాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం సున్నా సత్తం సరిపోతుంది నెక్స్ట్ వన్ సెకండ్ వన్ క్రింది బిన్నాలలో సజాతి బిన్నాలు కాని వాటికి సున్నా సత్తం అన్నాడు సజాతి బిన్నాలు కాని వాటికి హారాలన్నీ ఒకే విధంగా ఉండని సైడ్ పెట్టింది మిగిలిన వెంట కూడా ఏమవుతాయి సజాతి బిన్నాలు కాని బిన్నాలు అవుతాయి ఓకే థర్డ్ రౌండ్ మనకి ఏమిచ్చాడు రెండు పటాలు ఇచ్చాడు ఏంటి ఒక దీర్ఘచతురస్రం ఇచ్చాడు దాన్ని 5 సమాన భాగాలు చేశాడు అందులో రెండు భాగాలకు నెంబర్ వేశాడు మనకి ఏమడిగాడంటే ఇక్కడ రంగు వేయని రంగు వేసిన భాగానికి గల బిన్నరూపం రాయమన్నాడు అలాగే రంగు వేయబడని భాగానికి గల బిన్నరూపం రాయమన్నాడు సో రెండు భాగాలకు రంగు వేసారు కాబట్టి 2/5 అనేది అవుతుంది మూడు భాగాలకు రంగు వేయలేదు కాబట్టి 3/5 అనేది రంగు వేయబడని భాగం యొక్క బిన్నమనేది అవుతుంది నెక్స్ట్ ఇక్కడ దాంట్లో సెకండ్ వన్ చూడండి ఒక వృత్తం ఇచ్చాడు దాంట్లో మూడు భాగాలు చేశారు సమానంగా ఒక భాగానికి రంగు వేశాడు రంగు వేసిన భాగానికి అలాగే రంగు వేయిన భాగానికి బిన్నరూపం అడిగాడు అది చేయగలరు నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 126 లో ఒక బాక్స్ ఇచ్చాడు చేయండి అనేసి సజాతి బిన్నాల సంకలనం ఇచ్చాడు అవన్నీ చేయగలరండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు దీంట్లో 2/6 ప్లస్ 3/6 ఉంది ఏం చేస్తారండి 2+3 5/ సామాన్య 6 కాదు 6 అంతే మిగతా 5 ని ట్రై చేయండి అని డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఇవి చేయండి కింద ఈ సజాతి బిన్నాల సంబంధించి తీసివేసి ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 7/12 మైనస్ 5/12 ఎంత అవుతుందండి సామాన్య హారం ఒకటే ఒక విధంగా ఉంది కాబట్టి 12 అదే విధంగా రాస్తారు 7 మైనస్ 5 అంటే 2 సో 2/12 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదండి మనం నేర్చుకోవడం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే మంచిది నెక్స్ట్ ఆలోచించండి చర్చించండి అన్నాడు ఇక్కడ
1 by 2 plus 1 by 2 3 by 4 plus 1 by 4 1 by 2 minus 1 by 2 1 by 2 నుంచి 1 by 2 తీసేస్తే ఎంత వస్తుందండి 2 లో రెసిస్టెన్స్ ఎంత వస్తుంది 5 లో తీసేస్తే ఎంత వస్తుంది 0 అలాగే 1 by 2 1 by 2 1 by 2 తీస్తే 0 ఏ వస్తుంది మరి ఇది చెప్పండి రెండింటి సామాన్య హారం 2 ఏ ఉంది అంటే హారం 2 1 plus 1 అంటే ఎంత వస్తుందండి 2 सो टू बै टू लवहारे दिन बिल्व मैं लास्ट चुपी थ्री बै फोर प्लस वन बै फोर सामान्यहार लवे थ्री प्लस वन अंत फोर फोर बै फोर अंत वन अंत इन मन की लवहारे विधा उठे वाट विधा पेज नंबर 127 भिन्ना इक चूँ 1 by 2 plus 1 by 2 is equal to 1 and 9. Next, 1 by 3 plus 1 by 3 plus 1 by 3 is equal to 1 and 9. ఈ విధంగా మనం ఇక్కడ కొన్ని భిన్నాలు చూస్తాము. ఇక్కడ బాగా గమనించినట్లయితే లవం ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది హారం అయితే 2 ఉంది. హారం 2 ఉంది లవం కూడా 2 వచ్చే విధంగా మనకు ఉన్నట్లయితే ఆ భిన్నం యొక్క విలువ ఎంత అవుతుంది అంటే 1 అనేది అవుతుంది. సామాన్య హారం ఎంత అయితే ఉంటుందో లవమును కూడా అంతే ఉండాలి ఇక్కడ సామాన్య హారం ఎంతండి 3 కాబట్టి లవము ఎంత రావాలి 3 రావాలి అంటే 1 అనేది 3 ఎన్నిసార్లు 1 3 అవ్వాలి ఎన్ని సార్లు కలపాలి 1 + 1 + 1 3 సార్లు కలపాలి అందుకే 1 1 1 3 సార్లు కలిపితేనే అది 3/3 అవుతుంది అప్పుడు దాని విలువ 1 అనేది అవుతుంది మరి చెప్పండి 4 సార్లు ఉంది అంటే ఒక భిన్నాన్ని 4 సార్లు కలిపితే 1 రావాలి 4 సార్లు కలిపితే 1 రావాలంటే ఖచ్చితంగా సామాన్య హారం ఎంత ఉండాలండి 4 ఉండాలి మరి లవం ఎంత ఉంటుంది 1 1 1 1 అంటే 1/4 + 1/4 + 1/4 + 1/4 = 1 కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందండి x అనేది ఒక క్రమబిన్నం x అనేది ఒక క్రమబిన్నం అయితే x plus x plus x plus x plus x is equal to 1 అంటే అయితే x యొక్క విలువ ఎంత అడుగుతుంటాడు ఇక్కడ x ని ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ 1 2 3 4 5 5 సార్లు వచ్చిందంటే ఇది ఒక భిన్నమైనప్పుడు ఖచ్చితంగా ఇది సామాన్య హారం ఏమవుతుంది 5 అనేది అవుతుంది లవం ఏమవాలి 1 అనేది అవ్వాలి ఇక్కడ అంటే 1/5 plus 1/5 plus 1/5 plus 1/5 plus 1/5 is equal to 1 ఆప్షన్ లో 1/5 లేకపోతే ఆప్షన్ లో 1/5 లేకపోతే దీనికి సమాన భిన్నం అనేది ఉంటుంది మనకి సమాన భిన్నం కాన్సెప్ట్ ఇంకా చెప్పుకోలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు సమాన భిన్నం అంటే ఏంటంటే లవహారాలను ఒకే సంఖ్యతో గుణిస్తే మనకు వచ్చే భిన్నాలనే మనం సమాన భిన్నాలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ లవహారాలను 2 తో గుణించినప్పుడు ఏమ వస్తుంది 2 1లు 2 5లు అంటే 2/10 వస్తుంది అది ఇదే మనకి x విలువ అవ్వచ్చు లేదా 3 తో గుణించండి 3 1లు 3 3 5లు 17 అంటే 3/15 అది కూడా x యొక్క విలువ అవ్వచ్చు ఒకవేళ ఇది లేకపోతే ఆప్షన్ లో దీని యొక్క సమాన భిన్నాలనే ఉంటాయి ఓకే ఇది మనకి 9.1 ఎక్సర్సైజ్ అండి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి దాంట్లో నెక్స్ట్ మనకి ఏమొన్న చూడండి ఇక్కడ పేజ్ నంబర్ 128 లోన కొన్ని పటాలు ఇచ్చారు ఆ పటాల్లో క్రింది వాటిని కూడిక చేయండి మీ లెక్క పటాల నుంచి పటాల పరంగా లెక్క చేయమన్నాడు యాడ్ చేయమన్నాడు అవసరం లేదండి అది నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో కూడా ఏం ఇచ్చాడంటే కొన్ని సజాతీయ భిన్నాలు ఇచ్చాడు వాటికి సంకలనం కనుక్కోమన్నాడు 2/7 ప్లస్ 1/7 ఎంత వస్తుందండి 3/7 వస్తుంది నెక్స్ట్ 5/11 ప్లస్ 4/11 ఎంత వస్తుందండి 9/11 వస్తుంది ఓకే సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు చేయడమేంటి మూడు ఉన్నా సరే దీంట్లో థర్డ్ రౌండ్ ఏమి చూడండి 2/13 ప్లస్ 1/13 ప్లస్ 5/13 అన్నింట సామాన్య హారం 13 కాబట్టి 13 దగ్గర తీసుకుంటా 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 3 ప్లస్ 5 8 అంటే 8/13 అనేది అవుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్ లో తీసివేత ఇచ్చాడండి 6 ని కూడా తీసివేత ఇచ్చాడు మీరు చేయగలరు వదిలేద్దామండి నెక్స్ట్ సజాతీయ భిన్నాలు పోల్చట సజాతీయ భిన్నాలు పోల్చట అంటే వాటిలో ఏది పెద్దది ఏది చిన్నది ఆల్రెడీ నచ్చితే చేసుకున్నాం సజాతీయ భిన్నాలు ఏది పెద్ద అవుతుంది ఏది చిన్నది అవుతుంది ఓకే అయితే సజాతీయ భిన్నాలకు సంబంధించి కొన్ని భిన్నాలు కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి 129 లో ప్రయత్నించండి అనేసి 3/7 అలాగే 5/7 వీటిలో ఏది పెద్దది అడిగాడు ఏది పెద్ద అవుతుందండి హారాలు ఒకే విధంగా ఉన్నట్లయితే లవంలో ఏది పెద్దది ఉంటే అది పెద్ద అవుతుంది చెప్పుకున్నాం కదా ఇదే పెద్ద అవుతుంది నెక్స్ట్ ఇక్కడ 2/6
अवरोहण क्रम वीट दीन तरह दीन तरह दीन तरह दीन तरह अटेदी चुनाव अवरोहण क्रम चाहिए फस्ट पदी दिखाई दिखाई फस्ट रा सजाति पिना वाटो वाटी ओके नेक्स्ट इक फोर्थ वन चेयगलरंडि अंटे मनकि पटाल इच्चाडु पटाल रंगुलु वेसि आ रंगुल आधारंगा अक्कड बिन्नम इच्चाडु आ बिन्नम आधारंगा रंगुलु वेयमन्नाडु आ बिन्नाल्लो एदि पेद्ददि एदि चिन्नदि कनुक्कोमन्नाडु चेयगलरंडि फस्ट वन एंटंटे बिन्नाल संबंधिंचि एक्कुवगा फोकस चेयाल्सिनटुवंटि आरोहण अवरोहण क्रमालंडि एंटंटे आरोहण अवरोहण क्रमालु अदि चालु वीटिनि मनं चेसिन तर्वात नेक्स्ट वर्किंग सम्स अंटे गानि ఈ క్రమ బిన్నాల యొక్క పట రూపాలు గాని ఇదేవి ఇవ్వండి మనకి అయితే మనం ఇక్కడ 130 కేస్ లో ఎక్సర్సైజ్ 9.2 లో 5th రామ్ 6th రామ్ చూడండి అవి ఆరోహణ అవరోహణ క్రమాలు రాయమన్నాను అనుకోండి చేయగలను అవని సజాతి బిన్నాలు ఇచ్చాడు ఆ సజాతి బిన్నాలకు ఆరోహణ అవరోహణ క్రమం చేయమన్నాడు ట్రై చేయండి అనుకోండి మీరు చెప్పుకోవడం టైం వేస్ట్ నిష్టం నెక్స్ట్ మనం ఇక్కడ 9.3 ఎక్సర్సైజ్ ఏంటి దీంట్లో మనకి 5 వర్కింగ్ సమ్స్ ఉన్నాయి ఆ 5 వర్కింగ్ సమ్స్ ను చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఇక్కడ పేజ్ నంబర్ 131 లో 9.3x ఇచ్చారండి దానికి 5 వర్కింగ్ సమ్స్ ఇచ్చారు మనం ఏమైనా సరే బిన్నాల్లో ఈ వర్కింగ్ సమ్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఆరోహణ అవరోహణ క్రమంతో దృష్టి పెట్టాలండి సో ఈ రెండింటి మధ్య చాలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే ఈ రెండు అడుగుతుంది ఎక్కువగా ఓకే ఇక్కడ మనకి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చారు చూడండి ఆర్య ఫ్రూట్ పంచ్ తయారు చేయడానికి 4/7 లీటర్ల యాపిల్ జ్యూస్ అలాగే 2/7 లీటర్ల ఆరెంజ్ జ్యూస్ కలిపాడు 4/7 లీటర్ల యాపిల్ జ్యూస్ అలాగే 2/7 లీటర్ల ఆరెంజ్ జ్యూస్ కలిపాడు అన్నమాట అంటే రెండు కలిపాడు అయితే ఆ తర్వాత ఇప్పుడు 8 లీటర్ల ఫ్రూట్ పంచ్ ఉందని అడిగాడు ఇది 4/7 అండి ఇది 2/7 ఈ రెండు కూడా ఏం చేసాడు కలిపాడు సో రెండే ఇటువంటి బిన్నాలండి సజాతి బిన్నా సజాతి బిన్నాల సంకలనం ఏమవుతుంది సామాన్య హారం అదే విధంగా తీసుకోవాలి 4+2 అంటే 6 అవుతుంది సో 6/7 లీటర్స్ అనేది ఇప్పుడు తన దగ్గర ఉన్న మొత్తం ఫ్రూట్ పంచ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి 5/9 యూనిట్ల పొడవు కలిగిన రిబ్బన్ ఉంది చూడండి 5/9 యూనిట్ల గల పొడవు గల రిబ్బన్ ఉంది 2/9 యూనిట్ల గల రిబ్బన్ ను ముక్కలుగా కత్తిరించినట్లయితే మిగిలిన రిబ్బన్ ఎన్ని యూనిట్ల పొడవు కలిగి ఉంటుంది అడిగారు ఇది మొత్తం పొడవు ఏంటి దాని నుంచి కట్ చేసాడు అంటే తీసివేస్తాడు సో మిగిలింది అడిగారు ఏం చేయాలి తీసివేయాలి సామాన్య హారం 9 అవుతుంది 5-2 సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా మార్చాలి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఆ రెండింటికి ఉమ్మడ కారణం ఒకటే ఉండాలి ఆ రెండు కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇది 3 ఇది 9 ఏంటి రెండు కూడా 3 తో డివిజన్ అవుతే 3 1లు 3 3 అంటే 1/3 ఇది చూడండి 1 3 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఓకే ఒక భిన్నం యొక్క లవహారాలు రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయ్యేటట్లుగా మార్చుకుంటేనే అది మనకి భిన్నం యొక్క కనిష్ట రూపంలో అవుతుంది ఇంకొక విధంగా చెప్పాలంటే లవహారాల యొక్క హెచ్సిఎఫ్ HCF అనేది ఒకటే ఒకటి అవ్వాలి అది కూడా కనిష్ట రూపమే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఉన్న చూడండి రమణ ఒక పిజ్జా నుండి 9/10 భాగం తిన్నాడంట జగన్ అంతే సైజ్ గల మరో పిజ్జా నుండి 6/10 భాగం తిన్నాడంట అయితే రమణ అలాగే జగన్ రమణ జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జా తిన్నాడు ఇది రమణ తిన్న మొత్తం పిజ్జా ఇది జగన్ తిన్న మొత్తం పిజ్జా ఈ పిజ్జాలో ఎవరు ఎక్కువ తిన్నారండి రమణ ఎక్కువ తిన్నాడు 9/10 6/10 9/10 ఎక్కువ
सामान्य हारम पद तुम मैनस मूड पद ओके थर्ड वन फोर्थ वन चूँ स्कूटर टैंक मूड लीटर पेट्रोल लीटर पेट्रोल प्रसाद को दूर स्कूटर स्कूटर पेट्रोल टैंक चूडगा अब पेट्रोल टैंक मूड लीटर पेट्रोल अच्छा प्रसाद एन लीटर पेट्रोल उपयोग मुझे मुंदी खर्चे दी खर्चे मुंदे मिंदी दीचे खर्चे सो रूम मूड मूड मैनस ओके अभी फोर्थ वन नेक्स्ट फिफ्थ वन चूँ जमा तन स्कूल को वे दूर बैदवंत ना लखल पुस्तक मरचिपोया विषय गुर्तकोची तिरी इंटी वच्चा पुस्तक मरला स्कूल को अत दूर ना रूम इक मन की जमाल तन इंटी स्कूल बैलदेरा बैलदेरी के बैदवंत ना तन पुस्तक मरचिपोन गुर्त मैं इंटा दूरा संबंधी बिंडमेंटी बैदा गुर्तपेक वस्तु की संबंधी यानी समूह संबंधी यानी बिंडम इच्छा आ बिंड मन चूड़ा मोदी हम चूड़ी हम एंत आ विव गल वस्तु समूह अभी सामान भाग ओके अंत सामान भाग भाग रूप जमाल मोदी दूर नड़चा वन बै फाइव मत भागा नड़चा भाग अंत दूर नड़चा नड़चा मल्लेमी लखल पुस्तक मरचिपे मल्ल इंटर अंत इटी ऐसी नड़चा मल अट्ठी ऐसी नड़चा प्लस इप्ड चूँ इंडी इकड़क दूर बैठी रेड बै मन सारे मुझे मन नईन पाइंट वन एक्सइज सो बिना संबंधी मन समूह वस्तु आ मतलब विवे भाव लेदा रेगा भागा मत भागा मन का मतलब मन प्रॉब्लम मन बिंड रूप में अंत हमारे हम ऐसी रासकोवाली मतलब दूरा मन मन अवसर मार्च इकड़ हमारी अंत मन हारमें जमा नूर अला जमा एक्स्ट्रा दूर एक्स्ट्रा दूर ऐक्चुअल दूर नड़ा संबंधी बिना कनिष्ठ रूप सामान बिना परचय फिफ्थ क्लास परचय
ఇక్కడ సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు యూనిట్ భిన్నాలు వీటితో పాటు క్రమ భిన్నము అపక్రమ భిన్నము మిశ్రమ భిన్నము వీటి గురించి చెప్పండి సో వీటిని మనం పటరూపంలో ఏ విధంగా చూపిస్తాము వీటిలో ఏది పెద్దది ఏది చిన్నది ఆరోహణ క్రమము అవరోహణ క్రమం మాత్రం ఇచ్చాడు ఇక్కడ సో దాని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ వీడియో కొంచెం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పిల్లవాడికి నీట్ గా అర్థమయ్యేట్లుగా ఈ విధంగా చెప్పాలనుకోట నెక్స్ట్ వీడియోలో మనము దీంతో ఫోర్త్ క్లాస్ అయిపోయిందండి భిన్నాలు అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్త్ క్లాస్ కి సంబంధించి కొడతల ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం భిన్నాలకు సంబంధించి ఫిఫ్త్ క్లాస్ లో నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే సో ఇప్పటి భిన్నాలు అయిపోయింది కానీ ఫిఫ్త్ క్లాస్ లో మళ్ళీ మనం క్రమభిన్నం అంటే ఏంటి అపక్రమ భిన్నం అంటే ఏంటి చెప్పుకోవద్దు అక్కడ మనము ఏదైతే కాన్సెప్ట్ కొత్తగా ఇచ్చారో దాన్ని దాంతో పాటు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ.